ప్రధాని మోదీ పర్యటనకు వ్యతిరేకంగా గో బ్యాక్ నినాదాలతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి సిపిఐ సిపిఎం నిరసన తెలిపారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దక్కాల్సిన హక్కులు వాటాలను కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూ నిర్లక్ష్యం చేస్తూ వివక్షకు ప్రదర్శిస్తూ తీవ్ర అన్యాయం చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణకి రావాల్సిన విభజన చట్టంలో లేక హక్కుల మొత్తం కూడా తీసుకొస్తున్నట్టుగా తెలంగాణ రాష్ట్రంలోకి ఈరోజు రాబోతుంది. కానీ మోడీ విభజన చట్టంలో ఏదైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటా విభజన అయిపోయిన తర్వాత ఇంత మట్టుకు కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదు. కృష్ణా నది జలాలు కూడా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన వాటి మీద ఇంత మట్టుకు కూడా నరేంద్ర మోడీ నోరు మెదపట్లేదు. తన గుప్పిట్లో పెట్టుకొని ఇవాళ రెండు రాష్ట్రాలను కూడా తన గుప్పిట్లో పెట్టుకొని మరి దరిద్రంగా రెండు రాష్ట్రాలను కూడా దివాలా తీసేటట్టుగా ఇలా నరేంద్ర మోడీ చేస్తారు. అదే కాకుండా సింగరేణి కార్మికులను మొత్తాన్ని కూడా ఆ సింగరేణి గదులు మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఇవాళ మోడీ మన తెలంగాణ రాష్ట్రంలోకి రాబోతుంది. అదే కాకుండా ఇవాళ రైతులకి పంట పండించుకునే విద్యుత్ ఏదైతే ఉందో విద్యుత్ మోటార్లకి మేటైతుల దగ్గర మరి వసూలు చేయడానికి మరి మోడీ ప్రభుత్వం ఆలోచిస్తుంది. అదే కాకుండా జిఎస్టీ పేరుతోటి సామాన్య ప్రజలు నిత్యావసర సరుకు కొనుక్కొని తినే వస్తువులన్నిటిపైన జిఎస్టీ 1 రూపాయి దగ్గర నుంచి 5 రూపాయలు 10 రూపాయల దాకా మరి వసూలు చేసుకొని ఇవాళ అంబానీకి అదానీకే ఈ దేశ సంపద మొత్తం ఈ ప్రజల ఆస్తుల మొత్తాన్ని లూటీ చేసి మొత్తం అదానీ అంబానీకే మరి ప్రైవేట్ పాలన చేసి ఇస్తుంది. ఇవాళ అనేక మంది ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మోడీ ప్రభుత్వం విధానాలు బాగలేదు, ప్రజలపైన దాడులు జరుగుతున్నాయి, ప్రజల మొత్తాన్ని కూడా మరి అప్పులలో ముంచుతున్నారు అని ప్రశ్నించిన వారిపైన మరి కేసులు పెట్టడం రాజధాని కేసులు పెట్టడం అతనికి ఎవరు ఎదురు మాట్లాడితే అతను పరిపాలిస్తున్న విధానాలు బాగలేదని అన్న వారు అందరి మీద కేసులు పెట్టి ఇవాళ మోడీ భయపెట్టిస్తున్నాడు. ఆ భయాలకి వాటికి ఇవాళ సిపిఎం సిపిఐ పార్టీలు భయపడే శక్తే లేదు. ఎలాంటి కేసులు కానీ ఎలాంటి ఎన్నో సిపిఎం పార్టీ సిపిఐ పార్టీ ఎన్నికైన పోరాటాలు చూసుకుంటూ వచ్చే మొత్తం అనుసరిస్తున్న విధానాలు మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలను కూడా ఎత్తుగా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే సింగరేణి ప్రైవేటు ఆపాలి, అదే రకంగా విద్యుత్ మోటార్లకి మరి మీటర్లు పెట్టేది ఆపాలి, అదే రకంగా గిరిజన యూనివర్సిటీని కూడా మొత్తం కూడా చేస్తానని కూడా ఇంతమందికి అమలు చేయలేదు. ఇవన్నీ కూడా అమలు చేయడానికి నువ్వు యొక్క తెలంగాణ రాష్ట్రపైన భారాలు మోపే విధంగా వచ్చేటట్టుకుంటే నువ్వు వెనక్కి పోవాలా అనే దాని మీద బొరుగుపూర్ మండలంలో ఇవాళ సిపిఎం సిపిఐ రెండు పార్టీలు కలిసి